హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము అయితే మనకి ఇప్పుడు వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదా ఈరోజైతే ఆరవ రోజు వారాహి అమ్మవారికి ఆరవ రోజు అనమాట నవరాత్రులు ఆరవ రోజు భాగంగా నేనైతే వారాహి అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకున్నాను మీరందరూ అమ్మవారి పూజ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను ఒకవేళ చేసుకోలేకపోయినా చివరి మూడు రోజులైనా వారాహి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారికి దూపం దీపం నైవేద్యాలు షోడసోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే వారాహి అమ్మవారి మూల మంత్రం చదువుకున్న మంచిదే లేదంటే ద్వాదశ నామాలు చదువుకున్న విశేషమైన ఫలితమే అలాగే విశేష నామాలు కూడా చదువుకుంటే చాలా మంచిది మన ఛానల్లో ఉంటాయి ఒకసారి తప్పకుండా చూడండి ముందుగా గణపతి పూజ తర్వాత నేనైతే ఈరోజు వారాహి అమ్మవారికి షార్ట్స్ ఒకసారి పూజ చేసుకొని షోటస్ అయితే చదువుకున్నాను శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ విఘ్నోపశాంతే గురుబ్రహ్మ గురుణు గురుదేవేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమ వక్రతుండమాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మేదే సర్వార్యేషు తర్వ సర్వదా తదేవేగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే పత్తి ప్రభో తెంగ్రియగం స్మరామ గణపతి పూజ అనంతరం ఇప్పుడైతే షోడస్నామాలు అయితే వారాహి అమ్మ వారికి అయితే నేను చదువుతాను ఓం శ్రీ బృహత్ వారాహ్యై నమ ॐ श्रीमूलवाराह्यै नमः ॐ श्री स्वप्नवाराह्यै नमः ॐ श्री उच्छिष्टवाराह्यै नमः ॐ श्री वार्तालीवाराह्यै नमः ॐ श्री भुवनवाराह्यै नमः ॐ श्री स्तम्भनवाराह्यै नमः ॐ श्री बन्धनवाराह्यै नमः ॐ पञ्चमीवाराह्यै नमः ॐ भक्तवाराह्यै नमः ॐ मन्त्रिणीवाराह्यै नमः ॐ श्रीदण्डिनीवाराह्यै नमः ఓం ఐశ్వరుఢ వారాహ్యై నమ ఓం మహిషావాహన వారాహ్యై నమ ఓం సింహవాహన వారాహ్యై నమ ఓం మహావారాహ్యై నమ ఇతి శ్రీ వారాహి షోడసనామావళి సంపూర్ణం ఇలాగ వారాహి అమ్మవారికి షోడస పూజ షోడసనామాలతో అయితే నేను చేసుకున్నాను అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరందరూ తప్పకుండా వారాహి అమ్మవారికి అయితే చివరి మూడు రోజులైనా చేసుకోండి లేదంటే ఆఖరి రోజునైనా సరే అమ్మవారికి చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టి లలిత అమ్మవారి ఫోటో పెట్టి దూపం దీపం నైవేద్యాలు పంచోపసారి పూజ చేసుకున్న చాలా విశేషమైన ఫలితము వారహి అమ్మవారు క్షిప్రప్రదాయని అంటే మనము వెంటనే మనం ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీరుస్తారు వారాహి అమ్మవారు అంటే వరాల జల్లులు కురిపించే అమ్మవారు అలాగే విశేష కూడా చదువుకుందాము ఓం ఐం గ్లౌం శ్రీ దశభుజ నమ గ్లౌం శ్రీ అష్టాదశుజ ఓం ఐం గ్లౌం శ్రీ బీజప్రేరితాయై నమ ఓం ఐం గ్లౌం శ్రీ కిరాతవారాఖ్యై నమ ఐ గ్లౌం ధూమ్రవారాఖ్యై నమ ఓం ఐం గ్లౌం శ్రీ లఘువారాఖ్యై నమ ఓం ఐం గ్లౌం శ్రీ సింహవారాఖ్యై నమ ఇవి ఈ ఏడునామాలు అమ్మవారి స్వరూపాలన్నమాట మనము కనీసం ఏడు నామాలు చదువుకున్న మంచిదే షోసోప్సార పూజ పంచోపసార పూజ చేసుకుని ఏడు నామాలు చదువుకున్న సరే విశేషమైన ఫలితము అమ్మవారికి నామాలన్నీ చదువుకున్న తర్వాత మనము అమ్మవారికి మహా నైవేద్యము అలాగే మహామంగళహారతి మంగళం క్రోడవదనే మంగళం వరరూపిణి మంగళం కోలముఖీ దేవి మంగళం వరదాయిని మంగళం దుష్టనాశిన్యై మంగళం ఇష్టదాయిని మంగళం తేస్తు వార్తాళి మంగళం శత్రునాశిని ఇలాగా అమ్మవారికి షోటార పూజ అలాగే మంగళహారతి అన్నీ ఈరోజైతే నిన్న పంచమి పూజ ఈరోజు ఆరవ రోజు పూజ అమ్మవారికి అయితే నేను చేసుకున్నాను ఇవి విశేషమైన వారాహి నవరాత్రులు మీరందరూ తప్పకుండా చివరి రోజునైనా సరే పూజ అయితే చేసుకోండి అసలు నవరాత్రుల్లోననే కాదు మనం ప్రతి శుక్రవారము అమ్మవారికి వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటే మనం ఏ కోరిని కోరు కోరిక కోరుకున్నా తీరుస్తారని పెద్దలు చెప్తున్నారు అలాగే ప్రతి నెలలో రెండు పంచములు వస్తాయి కదా ఆ పంచములకి మనము అమ్మవారి పూజ చేసుకున్నా సరే మనకి విశేషమైన అయితే కలుగుతుంది అమ్మ దైవి ఉంటే అన్నీ ఉన్నట్లే కదా మనము మనస్ఫూర్తిగా ఒక దీపం పెట్టి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా అమ్మవారి అన్ని తప్ప తప్పకుండా కాపాడి రక్షిస్తారు మీరందరూ తప్పకుండా ఒక్క రోజైనా సరే లలిత అమ్మవారి ఫోటో పెట్టుకునైనా లలిత సహస్రనామాలు చదువుకునైనా సరే మీరు ఈ వారాహి అమ్మవారి పూజ అయితే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్